ఇప్పుడు ఆ చెల్లెకు 24 ఏళ్ళు మాత్రమే ఉన్నది. ఎంత బాధకరమే అనిపిస్తుంది అంటే ఆ పిల్లకు పాపము 18 ఏళ్ళు ఉన్నాయి. ఆ పిల్లకు పెళ్లి చేసి ఆ పెళ్లి సలహా ఉండే ఏం పెళ్ళి అంటే వాడు పోరాడు బొంబాయిలో ఉంటాడట. బొంబాయిలో ఉన్నాడు, అదే తెలిసిన పిల్లగాడు అని చెప్పేసి, పక్కూరు పిల్లగాడు అని చెప్పేసి పాపం దబదబా మాట్లాడిండ్రు. ఈ పిల్లకు 18 సంవత్సరాలు ఉన్నాయి, ఆ పిల్లగానికి 22 ఏళ్ళు ఉన్నాయి. లగ్నం చేసి, లగ్నం చేసిన తర్వాత ఒక 3 నెలలు అయిపోయింది, ఆ పిల్ల అత్తగారింటికి పోయింది. 3 నెలలు అయిపోయేసరికి ఆ పిల్ల గర్భవతి అయినది. ఏ గర్భవతి కాగానే మళ్ళాన్ని చెక్ చేయాలి కదా మనకు. కడుపులో పిల్లగాడు మంచిగా పెరగాలంటే, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే రక్త పరీక్షలు అన్ని పరీక్షలు చేయాలి కదా. ఆ పిల్లకు పరీక్షలు చేసింది. ఆ పరీక్షలో ఏం తేలిందంటే, ఆ 18 సంవత్సరాల పిల్లకి 22 సంవత్సరాలు ఉంటుంది లగ్నమైనాక, ఏం తేలిందంటే ఆ పిల్లకు పాపం హెచ్ఐవి ఎయిడ్స్ రోగం వచ్చినది అని వచ్చింది ఆ పిల్లకు. ఆ పిల్ల సలహా ఉంది, ఇదొకళ్ళు పోయేసరికి చూపించిన అమ్మా నీకు హెచ్ఐవి ఉన్నది, నీకు ఇది మరి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని చెప్పింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళ అత్త మామకి తెలిసింది. అబ్బో నీకు పెద్ద రోగం ఉన్నదట, కొడుకులు ఏమంటలేరు వాడు రోగాన్ని అంటించిన కొడుకులు ఏమంటలేరు వాళ్ళు. అయ్యో నీకేదో ఉన్నదట బిడ్డను మా ఇంట్లోకి రావద్దు, బట్టలు తీసి తలేసి గీసి. ఈ విషయం ఊరంతా తెలిసింది, ఎవరు మాట్లాడగలేరు, ఎవరు రాణిస్తలేరు, దగ్గరంతా దూరంగా ఉరుకుతా ఉన్నారు. పిల్ల పాపము సచ్చిపోదామి అవమానాన్ని భరించలేక అని చెప్పేసి బాయి దగ్గరికి పోయింది. బాయి దగ్గరకు పోయింది, బాయిలో నిలబడ్డది నీళ్ళలో చూస్తూ ఉంటే పాపము కళ్ళల్లో ఆమె నీళ్ళలో ఆమె ముఖం కనబడతా ఉన్నది, పెరుగుతున్నటువంటి కొద్ది కడుపు కనబడతా ఉన్నది, ఆ నీళ్ళల్లో కడుపులో ఉన్నటువంటి బిడ్డ రూపం కనబడతా ఉన్నది. ఒకసారి ఆలోచించినది, నేను చచ్చిపోతే వాడు చేసిన పాపానికి నాకు ఇది వచ్చినది, నేనేం ఏం చేసిన పాపం నా బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ ఎందుకు అనుభవించాలని చెప్పేసి ఏం ఆలోచించుకున్నదేమో ఆ చెల్లె పాపం మళ్ళీ ఈతలికి వచ్చినది. ఈతలికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరు డాక్టర్లతో మాట్లాడి, అమ్మ నువ్వేం దిగులు కావాల్సిన అవసరం లేదు, లోపల ఉన్నటువంటి పిల్లదానికి మీరు రాకుండా ఇలా మంచి మందులు ఉన్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, నీకేం ఇబ్బంది లేదని చెప్పేసి ఆమెకు అన్ని మందులు ఇచ్చుకొని అన్ని వేసుకున్న తర్వాత ఆ పిల్లకు పాపం డెలివరీ అయిపోయింది. అదృష్టం ఏంటంటే కడుపులో ఉన్న పిల్లగానికి ఏం రాలేదు. పాపం కొద్ది రోజుల తర్వాత భర్త చనిపోయినాడు. ఈ పిల్ల ఊరవతలేకుండా చిన్న గుడి చేసిస్తే అక్కడ ఉన్నది, ఎవరు పనికి వెళ్తలేరు, మనిషిని చూస్తేనే భయపడతా ఉన్నారు. అట్లాంటి ఆడబిడ్డలను గుర్తు పెట్టుకొని ఇలా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసుకొని 2116 కూడా ఇలా వాళ్ళకి ఇచ్చేసారు. ఇలా నేనే కాగితం ఇచ్చి వచ్చిన అన్న, నా బిడ్డను నాకు బతుకు మీద ఆశ కల్పించింది అన్న, నా బిడ్డకు భరోసా దొరికింది అన్నటువంటి నమ్మకాన్ని ఇలా మనం కలిగించిన మనం. ఇలా పైసలు 2000 కావచ్చు, పైసలు 3000 కావచ్చు, ఇక్కడ మా గోపాల్ వచ్చినాడు. పాపం ఎంత బాధకరమైన విషయం అని అంటే ఇలా ఒక్కొక్కరికి 2 కాళ్ళు ఉంటాయి, కానీ విధి శాపమో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శాపమో తెలియదు, 4 కాళ్ళతో నడిచే పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇలా మంచిగా ఉన్న కాళ్ళు ఉన్నదా పట్టించుకుంటలేరు, ఇళ్ళల్లో 4 కాళ్ళు పట్టించుకుంటారా, బుక్కడంత ఎత్తారు, ఓ 3 పండుమని చెప్తారు, పొద్దు పోయేదాకా కంచోల పంట తిరిగి ఇంటికి వచ్చి బుక్కడంత ఎత్తే తినే మలసుక పండే వాళ్ళు అనేక మంది ఉన్నారు వికలాంగులు. ఇలా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి, వాళ్ళని ఆత్మ గౌరవంతో బతికే విధంగా చూడాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇవాళ వాళ్ళకు కూడా మన 3116 రూపాయలు అమ్మ ఇప్పుడు పంచదు స్వీట్ నీకు 3116 రూపాయలు ఇలా మనకు వాళ్ళకి ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతే నా బోధకాలలో ఉన్నారు. ఇలా చెట్టు ఆకాశం అంతా చెట్టుని వెతికి 100 రూపాయల కళ్ళు కోసం మొక్కల చిప్పలు అరిగిపోయినా, నడుములు వంకర పోయినా బతకాల కాబట్టి ప్రతిరోజు చెట్టుకు బతుకు పోరాటాన్ని చేసి ఇలా కళ్ళు గీసి నా గీత కార్మికులను కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళు కూడా 2116 రూపాయలు మనం పెంచుకున్నాం. ఇలా మన చేనేత అన్నలకు మనం చేసుకోగలుగుతున్నాం, ఇలా కులవృత్తుల వాళ్ళని కాపాడుకుంటా ఉన్నాం. ఇట్లా వీళ్ళందరినీ గుర్తు పెట్టుకొని ఇలా ఈ రకంగా మనం ఇన్ని పైసలు తీసుకొని మనం వచ్చినాం. మనం ఇలా చాలా మందికి కొంతమంది అనుకుంటా ఉంటున్నారు, ఇది అయ్యడా పేరుదా ఎలక్షన్లలో చెప్తే, నేను కూడా చెప్పినా నిజంగానే చేస్తావు ఆ బిడ్డ అంటే నాకు నిజంగా ఇలా మీ నమ్మకానికి మీ కాళ్ళకు దండ పెట్టాలన్నది. నా మీద కొంతమందికి నమ్మకం లేదు, కానీ నన్ను ఇలా కాపాడి మళ్ళీ నీ ముందు తల ఎత్తుకొని 4 మాటలు చెప్పే గొప్ప అవకాశం ఇచ్చింది కదమ్మా మీరు నాకు, మీరందరూ నాకు తల్లులు. ఇలా నేను ఎప్పటి గొప్పగా చెప్పుకుంటా ఉంటా. వాస్తవంగా ఎలక్షన్లలో ఒకసారి పోతా ఉన్నా తిమ్మాపురం మండలం దాటిన పోరాలా దాటిపోతే ఒక అంటే చేసిన పని ఎట్లా యాద పెట్టుకుంటారా అని చెప్తా ఉన్నా. ఒక ముసలమ్మరికి వచ్చింది మీద పడి బాగా ఏడవడం మొదలుపెట్టింది. అరే ఏంది అవ్వ ఏడుస్తున్నావు అంటే, ఏందో బిడ్డ ఎవరు చూసినాను ఓడిపోతారని చెప్తున్న బిడ్డను మళ్ళా రావట కదా అంటున్నది. అంశాలకి ఎవరు చెప్పిందో ఏనలా చెప్పారు నీ పరిశాంతాలకుండా. అరే నీ అబ్బాయి ఇక విషయంలో ఉన్నారు జీవన్నా, ఉరికాచి ఉరికాచి మీద పడి ఏడుచులో పెడుతుందిగా, ఎందుకు పోతే పోతే తీయబట్టి ఎట్లా పోతావు బిడ్డ, నన్ను బతికించినావు కదా బిడ్డ, నాకు 1000 రూపాయలు ఇచ్చినావు, నా మనవరాలు పెళ్లికి అయితే 100 రూపాయలు కరియర లక్ష్యం ఇచ్చినావు కదా బిడ్డ, మా ముసలోడు బాగాలేకుంటే సీఎం రీలు పండించినావు, నా కోడలి పిల్ల కడుపుతో ఉంటే మంచి హాస్పిటల్ తీసుకుపోయి దినా కోడి గుట్టు గిలాసాడు పాలు పోసి కేసీఆర్ కిట్ ఇచ్చినావు, నువ్వే ఉండాలి బిడ్డ అంటది. అమ్మాయి కథ చాలా ఉండే నేనే ఉంటా తీయమంటే, అయ్యో బిడ్డ ఊరంతా ఇట్లా అంటారు మా వాళ్ళు పోరగాళ్ళు 5 6 మోపాయిలు బిడ్డ, ఇక రాత్రి కాగానే వస్తున్నారు, మీరు ఈ సారు ఉండడట ఉండడట అని చెప్తూ నిజంగా ఉండవా అమ్మా అని అన్నది.
నేను అందుకని ఒకటే అమ్మా నువ్వు ఏం సిద్ధపడదు, ఇలా నేను కావాలని నువ్వు కోరుకున్నట్టుగానే ఇవాళ చేతుల సెల్ ఫోన్ ఉన్నాడు నాకు ఓటేయకపోవచ్చు, కానీ నీలాంటి నెత్తి మీద తట్ట పెట్టుకున్న కూలీ తల్లు నన్ను కాపాడతారమ్మా, నేను తప్పకుండా ఇంతమందికి నేను సేవ చేసిందంటే నాకు ఒక సుమారుగా 40-50 మెజార్టీ ఇచ్చి మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం కల్పించారు కదమ్మా. నాకు అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.